ప్రియ సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనం తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మీతో నేను పవిత్ర గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని అంశాలు చర్చించాలని భావిస్తున్నాను. స్నేహితులారా, ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల బుక్స్ అనేవి వ్యక్తుల చేత రచించబడ్డాయి. అయితే ఏ ఒక్క పుస్తకం కూడా మన పవిత్ర గ్రంథమైన బైబిల్తో పోల్చదయింది కాదు. ఎందుకంటే ఈ గ్రంథము వ్యక్తులు రాసింది కాదు, దేవుడే తన ఆత్మ చేత రచించాడు. ఇందులో ఉన్న ప్రతి అంశం కూడా మానవాడి యొక్క స్థితిగతిని నిర్ణయించే అంశం. సృష్టి ఆది నుంచి అంతం వరకు తర్వాత అంశాలు కూడా రచించబడ్డాయి. ప్రతి ఒక్క అంశం కూడా మనిషికి జ్ఞానమును అనుగ్రహించడానికి ఉద్దేశించింది. ఆ జ్ఞానము మనిషిని దేవునికి దగ్గరగా చేర్చడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అదే జ్ఞానముకు మూలం అని చెప్పేసి మనకి దేవుడు బైబిల్ గ్రంథంలో వివరిస్తున్నాడు. ఆ అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మీకు చదివి నేను వినిపిస్తాను, దయచేసి వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చూసారా, మనం తెలివి అంటే ఏదనుకుంటాము? ఒక వ్యక్తిని మోసం చేస్తే అది తెలివి అని భావిస్తూ ఉంటారు అందరూ. ఒక వ్యక్తిని వంచిస్తే అది తెలివి అని భావిస్తారు. ఒక వ్యక్తిని కన్ఫ్యూషన్ గురి చేసి లేదా ఒక వ్యక్తి దగ్గర ఉన్న వస్తువులు అతనికి తెలియకుండా దోచుకుంటే అది తెలివి అని భావిస్తారు. వాడు తెలివి గలవాడరా, ఈమె తెలివి గలది అని చెప్తా ఉంటారు. అంటే వ్యక్తులు అంటే ఒక వ్యక్తిని వంచడం తెలివి కాదు, ఒక వ్యక్తిని దూషించడం తెలివి కాదు, ఒక వ్యక్తిని మోసం చేసి వస్తువులు లాక్కోవడం తెలివి కాదు. తెలివి అనేది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివి వస్తుంది. అసలు తెలివికి మూలం అది అని చెప్తున్నాడు దేవుడు. అయితే ఒక వ్యక్తిని మోసం చేయడం దేవుని దృష్టిలో తెలివి కాదు, మరి ముఖ్యంగా అది పాపం కూడా. ఒక వ్యక్తిని మోసం చేయడం దేవుని దృష్టిలో తెలివి అనిపించుకోదు. ఒక వ్యక్తిని వంచడం దేవుని దృష్టిలో తెలివి అనిపించుకోదు. ఒక వ్యక్తిని నిందించడం అలాగే ఒక వ్యక్తి వస్తువులు లాక్కోవడం తెలివి కాదు. మరి దేవుడు ఇచ్చే తెలివి ఎలాంటిది? ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలము. ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం ఉందనుకోండి, ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టము, లేదా దేవుడు అంటే మనకి ఇష్టము, లేదా మన తండ్రి అంటే మనకి ఇష్టము, అప్పుడు మనం ఏం చేస్తాము? మన తండ్రికి ఏది ఇష్టమో దాన్ని మనం చేస్తాం, అంతే కదా? ఒక మన తండ్రికి ఏది ఇష్టమో దాన్ని మనం చేస్తాం, అంటే మన తండ్రి చెప్పిన మాటను మనం వింటాం. మన తండ్రి ఏం చెప్తాడు మనకి? మనం ఏది చేస్తే మనకి మంచో అది చెప్తాడు. అలాగే ఏది చేస్తే మనం వృద్ధిలోకి వస్తామో అది చెప్తాడు. ఏది చేస్తే మనం ఉన్నత స్థాయికి వెళ్తామో అది చెప్తాడు. ఏది చేస్తే మనకి ప్రమాదం జరగకుండా ఉంటుందో అది చెప్తాడు. అంటే మనము క్షేమంగా ఉండటం కోసం ఏదైతే అవసరమో దాన్ని మాత్రం మన తండ్రి చెప్తాడు. ఎందుకంటే మన తండ్రి అంటే మనకి ఇష్టం, మన తండ్రి వల్ల మనకి భయం ఉంది, మనకి మన తండ్రి వల్ల గౌరవం ఉంది, మన తండ్రి అంటే మనకి ప్రాణం, అందుకని ఆయన ఏది చెప్పినా మనం చేస్తాం. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇంకొక చాట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలము అంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనకి జ్ఞానం వస్తుంది. దేవునికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతుంది. దేవునికి సంబంధించిన ప్రతి అంశం మనం నేర్చుకుంటాం. దేవునికి సంబంధించిన ప్రతి విషయం మనకు తెలుస్తుంది, మనకు అవగాహన అవుతుంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఇంకొకటి, మూర్ఖులు జ్ఞానం ఉపదేశం తిరస్కరించుదురు. మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. అంటే దేవుడు చెప్పిన ఏ అంశాన్ని కూడా వాళ్ళు పాటించరు. లోకస్తులు ఎవరైతే ఉన్నారో, లోకంలో మనం ఎవరినైతే తెలివి గలవాళ్ళు అంటున్నామో వాళ్ళంతా కూడా ఏం చేస్తారు? సాధారణంగా ఒక వ్యక్తిని మోసం చేయడం, ఒక వ్యక్తి వస్తువులు లాక్కోవడం, అందరి ముందు ఒక వ్యక్తిని హేళనకరంగా మాట్లాడటం, ఇవన్నీ చేస్తారు. చేసి ఆ వ్యక్తుల చేత ఇతను చాలా తెలివిగలవాడు అని అనిపించుకుంటారు.
కానీ దేవునికి అది ఇష్టం కాదు, అది దేని దృష్టిలో తెలివి కాదు, వంచన, మోసం, కుట్ర. ఇక్కడ చూడండి, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదు. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదు. ఇక్కడ ఏమంటాడు దేవుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుట జ్ఞానము మూలము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము అని చెప్తున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు లేకపోవటం వలన ఈ మూర్ఖులు దేవుని జ్ఞానము తిరస్కరిస్తారు, దేవుడు చెప్పే ఉపదేశం తిరస్కరిస్తారు. ఈ బైబిల్లో మనం చదివేదంతా ఏంటి, దేవుడు మనకిచ్చిన ఉపదేశం, ఆయన మనతో చెప్పిన విషయాలు, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు, ఆయనకు మనకు చెప్పిన జాగ్రత్తలు, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, అవన్నీ పాటిస్తే మనకి మంచి జరుగుతుంది. దేవుడి నుంచి మనం దూరం అయిపోం, దేవునికి దగ్గరగా ఉంటాం. దేవుడు మనల్ని దృష్టిస్తాడు, ప్రతి క్షణం మనల్ని రక్షిస్తాడు. దేవుడు మనల్ని తన లోకానికి, తన రాజ్యానికి వారసులుగా ఎంచుకుంటాడు. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో, దేవునికి దగ్గర కావాలంటే ఏం చేయాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞలను అనుసరించాలి, దేవుడు చెప్పిన ఏదైతే ఉపదేశాలు ఉన్నాయో వాటిని మనం పాటించాలి. అప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటాం. అదే జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతి అంశాన్ని పాటించడం. పాటించకపోతే ఏమవుతుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించాం కదా మనం. దేవుడిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తున్నామో, దేవుడి యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు చెప్పిన ప్రతి అంశాన్ని మనం పాటిస్తాము. దానివల్ల మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం మనల్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది, దేవునితో పాటు జీవించడానికి మనకు అవకాశం కల్పిస్తుంది. దేవుడే మనల్ని తన కుమారులుగా ఎంచుకుంటాడు. అయితే లోకస్తులు అనేక మంది లోకానుసారంగా ఇలాంటి జ్ఞానం కలిగి ఉండరు. దేవుణ్ణి, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి పూర్తి విరుద్ధంగా లోకస్తులు నెరవేరుస్తూ ఉంటారు. అనవసరంగా ఒక వ్యక్తిని దూషించటం, నిందించటం, మోసం చేయటం, లేకపోతే కించపరచటం, హత్యలు, కుట్రలు, మానభంగాలు, కిడ్నాప్లు, ఇవన్నీ అరాచక చర్యలు, దేవునికి ఇష్టం లేని చర్యలు. ఇవన్నీ లోక సంబంధమైనటువంటి లోకస్తులు చేసే చర్యలు. ఇవి జ్ఞానానికి, దేవునికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించినవి కావు. ఇవి దేవుని చెప్పిన ఉపదేశాలు కావు. ఇవి దేవుడు చేయమని చెప్పలేదు. పూర్తిగా దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ. ఇవి జ్ఞానం కాదు, ఇవి సైతాన్ సంబంధ చర్యలు. వీటిని అనుసరించేవాళ్ళు మనం మన తండ్రి మాట వింటే మన తండ్రిని అనుసరించినట్టు, ఆయన చెప్పిన పనులు చేస్తే ఆయన అనుసరించినట్టు. ఈ పనులు చేసే వాళ్ళందరూ ఎవరిని అనుసరిస్తున్నారు, సైతాన్ని అనుసరిస్తున్నారు. సైతానే వాళ్ళ గురువు, సైతానే వాళ్ళ తండ్రి. మన చర్యలను బట్టే మనం ఏంటో మనం తెలిసిపోతుంది. మన చర్యలే మన గురించి సాక్ష్యం ఇస్తాయి, మనం దేవుని సంబంధమా లేదా సైతాన్ సంబంధమా అనేది. ఇంకొక అంశం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మారికీయు, నీ కంఠమునకు హారమునై ఉండును. మనం ఎప్పుడు కూడా తండ్రి ఒక్కడే, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, తండ్రి ఒక్కడే. ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయన నిత్యము మనకి ఉపదేశం ఇస్తూ ఉంటాడు. బైబుల్ గ్రంథం మనం చదువుతూ ఉంటాం, మనకి ఆయన ఉపదేశం ఇస్తూ ఉంటాడు. ఆ ఉపదేశాన్ని మనం పాటిస్తూ ఉంటే మనకి నిత్య జీవం అనేది రావడం జరుగుతుంది. ఇంకొక అంశం, నా కుమారుడు, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము. దేవుడు చెప్పే విషయం ఇది, అతి ముఖ్యమైన విషయం. పాపులు లేక లోకస్తులు లేదా లోకానుసారంగా తెలివైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనం తప్పు చేయాలని ప్రేరేపిస్తూ ఉంటారు. నిత్యం మనం తప్పు చేయాలని ప్రేరేపిస్తూ ఉంటారు. నువ్వు ఇది చేయి, అది చేయి అంటూ ఉంటారు. ఆదాము అవరు ఏదోని వనంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి లోబడి ఉన్నారు. అయితే సైతాను వాళ్ళ దగ్గరికి వచ్చి సాతాను ఏం చెప్పింది, నువ్వు ఈ పండు తిను, అది ఎందుకు తినకూడదు, ఇలాంటి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆలోచన కలిగించింది. దేవునికి సంబంధించిన ఆలోచన కాదు, దేవునికి విరుద్ధమైన ఆలోచన ఒకటి కలిగించింది. అవును కదా, ఈ పండు ఎందుకు తినకూడదు,
దేవుడు చెప్పాడు తినొద్దు అన్నప్పుడు తినొద్దు. వితండవాదం చేయాల్సిన అవసరం మనకేంటి? మనం మన తండ్రి మీద మనకు నమ్మకం ఉంది, మన తండ్రి మన గురించి ఆలోచిస్తాడు అని నువ్వు అనుకున్నప్పుడు, మన తండ్రి మీద మనకు నమ్మకం, భయం, భక్తి ఉన్నప్పుడు మన తండ్రి ఇచ్చిన ఆజ్ఞ మనం పాటిస్తాం, ఆయన చెప్పిన దాన్ని మనం అలా ఫాలో అవుతాం. ఎప్పుడైతే ఈ దుష్టుడు మీతో యాడ్ అవుతాడో వాడు ఏం చేస్తాడంటే, నీ తండ్రి చెప్పిన అంశాన్ని నీ మనసులోంచి తొలగించాలని ప్రయత్నం చేస్తాడు. ఇంకొక విషయం, అది నిజం కాదని కూడా నీతో చెప్పడం జరుగుతుంది. అందుకే ఇలాంటి అనుమానాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్ అనేవాడు. ఇప్పుడు మన స్నేహితులు చాలామంది ఉంటారు, దుష్ట స్నేహితులు కొంతమంది ఉంటారు, అందరూ కాదు సుమా, గుర్తుపెట్టుకోండి, అందరూ కాదు, కొంతమంది మనల్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్నేహితుల్లాగా ఉంటారు కానీ స్నేహితులు కాదు వాళ్ళు. కాబట్టి ఏ ఆలోచన మనకి సంబంధించింది, ఏ ఆలోచన మనకు సంబంధించింది కాదు. ఏది మన తండ్రికి మన తండ్రి ఆలోచనలకు అనుగుణంగా ఉంది, ఏది మన తండ్రి ఆలోచనకు అనుగుణంగా లేదు అని ఆలోచించాలి. మనం ఆలోచించి ఆ మంచి ఆలోచన మనం తీసుకోవాలి. దేవునికి విరుద్ధమైన ఆలోచన ఏదైనా కానీ అది సాతాను ఆలోచన, దాన్ని మనం వెంటనే దాని నుంచి దూరంగా పారిపోవాలి. సాతానుకు దుష్టునికి దూరంగా మనం వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి సమయంలో అటువంటి ఫ్రెండ్ని మనం వదిలేసుకోవాలి. ఎందుకంటే దుష్టునికి దూరంగా మనం పారిపోవాలని చెప్తున్నాడు దేవుడు. దుష్టునికి దూరంగా వెళ్ళిపోవాలి. ఏది మంచి ఆలోచన, ఏది కాని ఆలోచన దాన్ని తెలుసుకొని మనం ముందుకు సాగాలి. ఇక్కడ రెండో అధ్యాయం, సామెతలు 2వ అధ్యాయము అలాగే 6వ వచనం, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానం ఎవరిస్తారండి? మన కేవలం బుక్ చదివితేనే జ్ఞానం రాదు. నిజమైన జ్ఞానము, నిత్య జీవానికి సంబంధించిన జ్ఞానము ఎవరిస్తారంటే యెహోవాయే. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన ఎందురు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన చెప్పిన ప్రతి అంశాన్ని ఫాలో అవుతామో, ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తామో, అప్పుడు ఆయన మనకి నిజమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానం ఈ లోకానే కాదు పరలోకంలో కూడా మనం జీవించడానికి ఉపయోగకరమైంది. దేవుడిచ్చే జ్ఞానం నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. ఆయన యందు భయభక్తులు మనల్ని యుగయుగాలు ఆయనతో ఉండేలాగా చేస్తాయి. ఆయన వలన మనకు దొరికిన జ్ఞానము, ఆయన మనకు అనుగ్రహించిన జ్ఞానము నిత్యము మనము వర్ధిల్లడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నిజమైన జ్ఞానము దేవుడు మాత్రమే ఇస్తాడు. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుంది. మూర్ఖులు అటువంటి జ్ఞానాన్ని తిరస్కరిస్తారు. కావున మన పవిత్ర గ్రంథమైన ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఉపదేశము దేవుడిచ్చింది. ఆయన చెప్పిన ఆజ్ఞ, ఆయన చెప్పిన కట్టడ మనం నిత్యము పాటిస్తే నిత్య జీవానికి మనం వారసులు అవుతాం. నిత్య జీవానికి వారసులు అవుట అనేది చిన్న విషయమే కాదు. దేవుడు చెప్తాడు, నా యందు నమ్మిక ఉంటే నా రాజ్యానికి వస్తారని. ఆయన యందు మనకు నమ్మిక ఉండాలి. నిజమే, నిజంగా దేవుని యందు నమ్మిక కలిగి ఉన్న వాళ్ళకి నిత్య జీవం అనుగ్రహించుట దేవునికి చాలా చిన్న విషయం. అయ్యో నేను పాపిని, నేను చాలా పాపాలు చేశాను, అయ్యో నేను ఇప్పటి వరకు అసలు దేవుని దేవుని గురించి తెలుసుకునే లేదు, నేను ఇప్పటివరకు దేవుని అనుసరించిందే లేదు, నేను చేసినవన్నీ చాలా దారుణమైన అంశాలు, నేను ఏది మంచి పని చేయలేదు అని అనుకుంటారు. కానీ ఒక్కసారి నువ్వు దేవుని వైపు తిరిగావంటే, దేవుని వైపు నువ్వు ఆలోచించావంటే, ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చావంటే, దేవుని వాక్యం గురించి తెలుసుకోవాలనుకుంటే, ఒక్కసారి నువ్వు దేవునికి విధేయుడై ఉండాలని అనుకుంటే చాలు, దేవుడే నిన్ను ముందుకు నడిపిస్తాడు, దేవుడే మన పాపాలను క్షమిస్తాడు. ఏ తండ్రి అయినా కానీ కుమారుడు బాగుపడాలని కోరుకుంటాడు, కానీ పాడైపోవాలని కోరుకోడు. తండ్రి కూడా అంతే. మన తండ్రి అయిన దేవుడు కూడా మనం బాగుపడాలని కోరుకుంటాడు, కానీ మనం అంతకంతకు చెడిపోవాలని, పాడైపోవాలని
ఆయనకు దూరం అయిపోవాలని కోరుకోడు. నువ్వు ఎంత కఠినాత్ముడవైనా, నువ్వు ఎంత ఘోరమైన పాప కోపంలో ఉన్నా, ఒక్కసారి నీ తండ్రి వైపు చూడాలని నీ హృదయాన్ని అటు తిప్పితే చాలు, ఆయన వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాడు. వెంటనే నీ దగ్గరికి వచ్చేసి నీ చేయి పట్టుకుని వెంటనే వెనక్కి తీసుకొచ్చేస్తాడు. వెంటనే తీసుకురావడమే కాదు, తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, తన రాజ్యానికే నిన్ను వారసం చేసేస్తాడు. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు. అది ఎప్పుడు జరుగుద్ది అంటే, ఒక్కసారి నువ్వు నేను చేసింది తప్పని అనుకుని వెనక్కి తిరిగి నీ తండ్రి వైపు చూస్తే చాలు. తండ్రి అయిన దేవుని వైపు ఒక్కసారి చూస్తే ఆయన నిన్ను గట్టిగా కౌగిలించుకుంటాడు. గట్టిగా కౌగిలించుకుని నిన్ను ముద్దులతో ముంచేస్తాడు. నిన్ను తన రాజ్యానికి వారసుడిగా మార్చేస్తాడు. అంత శక్తి కలిగిన దేవుడు, నిజమైన దేవుడు. పవిత్రమైన హృదయానికి ఆయన ఎంతో విలువిస్తాడు. పవిత్రమైన హృదయం ఆయనకి కావాల్సింది. వ్యక్తులు కాదు, మురికి వ్యక్తులు కాదు, ఆయనకి కావాల్సింది పాపం చేత మురికి పట్టిన వాళ్ళు కాదు. ఎంత మురికిలో జీవిస్తున్న ఈ లోకంలో పవిత్రమైన హృదయం, నిష్కలమషమైన హృదయం ఉన్నవాళ్ళని ఆయన అట్లా పట్టి లేవనెత్తి తన రాజ్యానికి తీసుకుపోతాడు. ఆయన అంత సమర్థుడు, అంత శక్తి కలిగిన ప్రభు, పాపమును క్షమించగలిగిన ఏకైక దేవుడు, తండ్రి అయిన దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆయన చిందించిన రక్తం వలన మాత్రమే అందరికీ పాపక్షమాపణ కలుగుతుంది, తప్ప ఇంక ఏ మార్గం లేదు. ఆయన యందు విశ్వాసం, నమ్మిక, ఓర్పు కలిగి ఎవరైతే ఆయన్ని అనుసరిస్తారో వాళ్ళకి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఆయన తప్ప వేరే ఎవరు నిత్య జీవం అనుగ్రహించరు. తండ్రి అయిన దేవుడు మనకి యేసు ప్రభువును అనుగ్రహించాడు. ఆయన వలన, ఆయన యందు మనకి నిత్య జీవం దొరుకుతుంది. ఆయన చిందించిన కల్వరు శిలువులో, ఆయన చిందించిన మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని కల్వరు శిలువులో ఆయన చిందించిన ఆ రక్తం నీకోసమేని నువ్వు నమ్మితే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అయినట్టు. చాలా సింపుల్. ఒక్కసారి మనం చేసే ప్రతి తప్పిదం వదిలిపెట్టి తండ్రి అయిన దేవుని వైపు ఒక్కసారి మన హృదయాన్ని తిప్పితే చాలు. మన హృదయం ఎంత మురికి పట్టినా, ఎంత పాపం చేత కల్మషం చేత నిండిపోయినా, అది ఒక్కసారిగా ఎంతో పవిత్రంగా మారిపోతుంది. తండ్రి అయిన దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు. తండ్రి అయిన దేవుడు ఒక్క క్షణంలో రెప్పపాటున నీ యొక్క రూపు మార్చేస్తాడు. రెప్పపాటున నీ రూపు మార్చేస్తాడు. నిన్ను తన రాజ్యానికి వారసునిగా మార్చేస్తాడు. అంత శక్తి కలిగిన ప్రభు, నిజమైన దేవుడు, శక్తి కలిగిన ప్రభు. ఆయన తప్ప వేరే ఎవరు లేరు. జీవం కలిగిన తండ్రి, నమ్మిన క్రైస్తవుడు అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా మారు. విశ్వాసంతో దేవుని వైపు తిరుగు. విశ్వాసం అత్యంత ముఖ్యం. విశ్వాసం లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళటం అసంభవం. మీ అందరికీ దేవుని కృప నిత్యం ఎల్లవేళలా తోడుగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా తండ్రి అయిన దేవుని సన్నిధిలో నిత్యము నేను వేడుకుంటా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం మీరు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దృష్టి నుంచి మమ్మల్ని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవైన్నావు తండ్రి. ఆమేన్.